మత్తు పదార్థాల పట్ల ఎవరూ బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. మంగళవారం తన ఛాంబర్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శనితో కలిసి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ మొదటి సమావేశంలో మాట్లాడుతూ అభార్కారి, పోలీస్, విద్య, వైద్య, మహిళ సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తు పదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న పంటలను గుర్తించి కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని అన్నారు. అక్రమ మాదక ద్రవ్యాల రవాణా విక్రయంపై ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే కమిటీ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల చుట్టుప్రక్కల పాఠశాల, కళాశాల పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాల విక్రయం జరిగే అవకాశాలు ఉంటాయని, ఆ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేయాలని సూచించారు. కోవిడ్ కాలంలో ముంబై నుండి వలసల కారణంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు డ్రాప్అవుట్స్ కారణంగా ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేవని అన్నారు. వీధి బాలలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అటు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో పరివర్తన తేగలమన్నారు. కాగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అక్రమంగా ఎండు గంజాయి రవాణా చేస్తున్న 11 మందిపై 6 కేసులను నమోదు చేసి బైండ్ ఓవర్ చేశామని అన్నారు. మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించుటకు ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించవలసిందిగా విద్యాశాఖ అధికారికి సూచించారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మరాదని మెడికల్ షాపులకు సూచించవలసిందిగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సహాయ సంచాలకులకు సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి ఆ వ్యసనం నుండి బయటకి వచ్చేలా చికిత్స అందించాలని వైద్యాధికారికి సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి పురావసా కేంద్రంలో వసతి కల్పిస్తూ వారిలో మార్పు తేవటానికి కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమాధికారికి సూచించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు మత్తు పదార్థాలకు అలవాటు పడతారని, అటువంటి అనుమానాస్పద కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నారా అని పారిశ్రామిక యాజమాన్యులతో సమాచారం తీసుకొని కమిటీ దృష్టికి తేవాలని సూచించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ క్షేత్రస్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంచి సమాజం నిర్మించడమే మన లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తూ సమాచారాన్ని చేరవేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకట శైలేష్, అభార్కారి పర్యవేక్షకులు, రజాక్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సహాయ సంచాలకులు జూకంటి రాజు, సిడిపిఓ హేమ భార్గవి, డాక్టర్ నవీన్, విద్యాశాఖ నుండి సుదర్శన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కైండ్ ఆఫ్ కేసెస్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలని లేదు. ఇది దిస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ బెటర్ ఫ్యూచర్, బెటర్ సొసైటీ కోసం మనం చేస్తున్నాం. ఏది చేస్తే కూడా మనం ఇది నాట్ ఫర్ అవర్ ఓన్ పర్పస్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం కాదు ఇది. దిస్ ఇస్ నాట్ అ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ సొసైటీ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్, యూత్. సో దానికోసం మనం చేస్తున్నాం. సో దిస్ ఇస్ నాట్ ఒకరికి దగ్గర డబ్బులు తీసుకొని మనం చెప్పకుండా ఉండడం, మనకేంటి అని చెప్పకుండా ఉండడం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వాట్ హ్యాపన్స్ ఇస్ మనకు మనకేంటి అది ఏమో జరుగుతున్నది అని అనుకోకూడదు. బికాస్ రేపు నిన్న వచ్చి స్ట్రీట్ చిల్డ్రన్ కు ఉన్నది, నెక్స్ట్ స్కూల్ చిల్డ్రన్ కు పోవచ్చు. ఆ స్కూల్ చిల్డ్రన్ లో మన చిల్డ్రన్ కూడా ఒక భాగంగా ఉండొచ్చు.